20లో ఎల్జీ పాలిమర్ జరిగింది, అందులో 12 మంది చనిపోయారు. 20 మళ్ళీ హిందుస్థాన్ షిప్ యార్డ్ లో జరిగింది, అందులో కూడా 11 మంది చనిపోయారు. లారస్ లో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది, అదైనాక ఇప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇవి కాకుండా ఇద్దరు ముగ్గురు అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి. మీరు చూస్తే జేఎస్పిసిలో, స్మైలాక్స్ ల్యాబ్స్లో ఇద్దరు చనిపోవడం, అది కూడా డిసెంబర్ 27, 2019. విజయశ్రీ ఆర్గానిక్స్లో ఒకరు చనిపోవడం, ఎవ్రీ 3 నెలలకు అట్లా. 2020 మే 7న 12 మంది చనిపోవడం పాలిమర్లో. 2020 జూన్ 30 పరవాళ్ళలో బెంజిన్ గ్యాస్ లీక్ అయ్యి ఇద్దరు చనిపోవడం. 2020 జూలై 13 పరవాడ జేఎన్పిసిసిలో అగ్ని ప్రమాదం వచ్చి ఒకరు చనిపోవడం. అదే మరి 2020 ఆగస్టు 1 హిందుస్థాన్ షిప్ యార్డ్లో 11 మంది. 21 సెప్టెంబర్ 21 అభిజిత్ పెర్రోస్లో గ్యాస్ లీక్. 21 డిసెంబర్ 29 రామ్కి ఫార్మాసిటీలో టాక్సిక్ గ్యాస్ లీక్ అయ్యి ఇద్దరు చనిపోవడం. 21 డిసెంబర్ 25 పరవాడ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యి ఇద్దరు చనిపోవడం. ఇలాంటివి కంటిన్యూగా మీరు చూస్తే ఎవ్రీ 3 నెలలకు ఒకసారి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దానిపైన ఇచ్చిన కమిటీ కూడా ఎల్జీ పాలిమర్స్ అయిన తర్వాత కమిటీ వేయడం, దానిపైన ఆ కమిటీ వేశారు కానీ యాక్షన్స్ అన్ని నామమాత్రంగా ఒక జీవో ఇష్యూ చేసి వదిలేయడం, అంటే నిరంతరం జరుగుతూ ఉంటే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టలేకపోయారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ స్టాప్ పెడతాం? ఆల్ ఇండస్ట్రీస్ చెప్తున్నా నేను క్లియర్గా, యు మస్ట్ హ్యావ్ ఏ ఎస్ఓపి. చాలా క్లియర్గా మీరు రెడ్ జోన్ ఇండస్ట్రీస్ అన్ని ఫోకస్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు మీ ప్రొసీజర్స్ అన్ని. వన్స్ మీరు రివ్యూ చేసుకున్న తర్వాత ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసే బాధ్యత మీది. ఆల్ ఇండస్ట్రీస్లో ఉండాలి, పర్టికులర్లీ మోర్ ఫోకస్ ఆన్ రెడ్ జోన్లో. ఇలాంటి ఇండస్ట్రీస్, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్లో మీరు పెట్టాల్సిన అవసరం ఉంది. రెండోది, మా డిపార్ట్మెంట్ కూడా నేను ఈ రిపోర్ట్ వస్తానే, రిపోర్ట్ రావడం ఒక యాంగిల్, డిపార్ట్మెంట్ కూడా ఒక ఎక్సర్సైజ్ చేయాలి. దెర్ ఇస్ ఏ డేటా, 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాం, ఎంతమంది చనిపోయారు, అవన్నీ ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తాం, డిపార్ట్మెంట్ రివ్యూస్ కూడా ఏ విధంగా చేస్తున్నాం. అదే సమయంలో స్ట్రిక్ట్గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము చేసే సిస్టమ్స్ కానీ, ఆ సిస్టమ్స్లో వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన రెగ్యులేటరీ అథారిటీ వచ్చినప్పుడు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేశారా లేదా, అమలు చేశారా లేదా, చేయకపోతే వాళ్ళపైన ఎట్లా యాక్షన్ తీసుకోవాలి, ఇవన్నీ చేసి యాక్సిడెంట్స్ అనేటివి వీలైనంత వరకు తగ్గించడం, 0 అనేది వీలు కాదు కానీ వీలైనంత వరకు తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం.